మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎంతగా అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీ దగ్గరైందో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అంతగా వైఎస్ఆర్ ఫ్యామిలీ దూరమైంది ముక్కలైంది విచ్ఛిన్నమైంది నిజానికి రెండు వేల పద్దెనిమిది టైంలో ఇది జరిగిన పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగినా కూడా అప్పుడు కూడా షర్మిల స్ట్రాంగ్గానే ఉన్నారు జగన్తో అయితే ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఆమెకు ఎటువంటి పదవి ఇవ్వలేదో ఆమెను సరిగ్గా ట్రీట్ చేయలేదు అన్న కారణంగా బ్రదర్ అనిల్ని కూడా సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ట్రీట్ చేయలేదు అన్న కారణంగా ఆమె అన్నకి దూరమయ్యారనే మాట వినిపించింది అయితే ఎప్పుడైతే వైఎస్ సునీత రంగంలోకి దిగి సిబిఐ ఎంక్వైరీ కావాలి తన తండ్రికి అన్యాయం జరిగిందనే విషయాల్ని బయట పెడుతూ అవినాష్ రెడ్డి దీని వెనకాల ఉన్నారన్నట్టుగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారనేటువంటి అంశాలని బయట పెడుతూ ఉండడం సిబిఐ కూడా అఫిడవిట్లో వాళ్ళ యొక్క అనుమానితులు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఉంది వాళ్ళు కూడా చంపారనడానికి మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి చెప్తాం అని ఎప్పుడైతే అన్నారు అప్పుడు ఇంకా ఎక్కువగా షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి డిస్టెన్స్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నటువంటి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యొక్క పగ్గాలు తీసుకోబోతున్న వైఎస్ షర్మిల తన బృందం ఎవరు తన బ్యాచ్ ఎవరు బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే ముందు అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీలో లేదా తన భర్త ఫ్యామిలీలో మొత్తం ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి తన రిలేటివ్స్ కుటుంబ గణం అందరిలోకి ఈ అంశంలో తన వెనక నిలబడగలిగేది ఎవరు అనేది ఆమె లెక్క వేసుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ అనిల్ ఆమె వెనకాల నిలబడతారు వైఎస్ విజయమ్మ నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళిద్దరి తర్వాత ఎక్కువగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇతరత్ర వైసీపీలో ఉన్నటువంటి చుట్టరికల్లో ఉన్న వాళ్ళందరూ కావచ్చు కానీ వాళ్ళు ఎవరు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళని పక్కన పెట్టేస్తే వైఎస్ సునీత ఆమెకి ఇప్పుడు ఒక పెద్ద యాసెట్గా మారుతారు ఎందుకంటే తన తండ్రి మరణం కోసం ఇన్నాళ్ళు మరణం తర్వాత జరిగినటువంటి అన్యాయాల గురించి కోర్టుల పరంగా ప్రజల్లో పడి పోరాటం చేసినటువంటి వైఎస్ సునీతను తన వెనక నిలబెట్టుకోవటం కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పదవి ఇవ్వటం ద్వారా ప్రజలకి జగన్కి ఒకేసారి సందేశాన్ని ఇస్తున్నట్టు మేము జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం బట్ వైఎస్ఆర్ వారసులం మేము కూడా నిజమైనటువంటి వారసులు మేము న్యాయం వైపు ఉన్నటువంటి వారసులం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి వైఎస్ సునీతని ఈ జగన్ కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ అడ్డుకుంటూ ఉంటే వీళ్ళ వెనకాల నేను నిలబడ్డాను సో వైఎస్ఆర్ ఫ్యామిలీకి వైఎస్ వివేకానందరెడ్డికి కూడా మేమే కరెక్ట్ అయినటువంటి వారసులం అనే ఫీలర్స్ని ప్రపంచ జనాల్లోకి ఇవ్వడానికి ఓటర్లలోకి ఇవ్వడానికి ప్రపంచానికి ఇవ్వడానికి షర్మిల సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది పైగా వైఎస్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇలా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆబ్వియస్లీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఉన్న ఉన్నంతకాలం బతికి వరకు బతికిపోయి బతికే నిమిషం వరకు చనిపోయే నిమిషం ముందు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం కోసం జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడ వైఎస్ నిలబడిన వైఎస్ఆర్ ఫ్యామిలీలోని వ్యక్తుల్ని తీసుకురావటానికి షర్మిల ఈరోజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అది సక్సెస్ అయ్యేలాగానే కనిపిస్తుంది అందుకే ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిలకి వైఎస్ సునీతికి వైఎస్ విజయమ్మకి ముఖ్యంగా వైఎస్ సునీతికి ఒక మంచి పదవి ఇచ్చే దిశగా అధిష్టానం ముందుకెళ్తోందని ఆమె త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తుంది సో ఇప్పుడు ఈమె గనక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పదవి పొందుతారా లేదా అనేది పక్కన పెడితే అలా ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి తన తండ్రి తన పెదనాన్న రాజశేఖర రెడ్డి అట్లాగే వివేకానందరెడ్డి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కొంత బతుకున్నంతకాలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ సునీత రావడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా మీరు చెప్పండి యాక్సెప్ట్ లేదా నాట్ యాక్సెప్ట్ అని కామెంట్లో తెలియజేయండి